దాసు ఎందుకలా పరిగెడుతున్నావ్? గ్రీడ్ ఏంటి మళ్ళీ ఆ కిటికీ తీస్తున్నాడు? ఆశను సమాధి చేస్తూ బంధాలను పని చేస్తూ ఇలా ఉండేవాడు ఎలా అయిపోయాడు మావా? అవును మంత్రిలా ఉండే ఆయన ఎమ్మెల్యేలా అయ్యాడు. అది కాదు మామా, కార్ పార్టీలో ఉన్నప్పుడు ఎవ్వరొచ్చినా చేర్చుకుంటామనే ఓనర్లా ఉండేవాడు. ఇప్పుడు పువ్వు పార్టీలోకి వచ్చి ఎవరైనా వచ్చి చేరండి ప్లీజ్ అని ఎంప్లాయీలా అయ్యాడు. అవును పాపం, జూపల్లి పొంగులేటి పువ్వు పార్టీలో చేరుతారని చాలా ఆశపడ్డాడు ఈటెల. కానీ వాళ్ళిద్దరు మనసులు కరగలేదు, ఈటెలతో కలిసి రాలేదు. వాళ్ళ మనసు కాంగ్రెస్ నే కోరుకుంది, వాళ్ళ కాళ్ళు గాంధీ భవన్ వైపే నడిచాయి. మనసు కోరుకోలేదు, కాళ్ళు నడవలేవు, కర్ణాటక ఎలక్షన్స్ నడిచేలా చేశాయి. అంటే ఏంటి దాసు, ముందు బీజేపీలోనే చేరదాం అనుకున్నారు, అందుకే ఈటెల్తో మీటింగ్ పెట్టుకున్నారు, కానీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందని ఇటు దూకుతున్నారు అని అంటున్నావా? అవును, ఏ పొలిటికల్ లీడర్ కైనా కావాల్సింది గెలిచే పార్టీ, ఓడిపోయే పార్టీ కాదు, గెలిచిన పార్టీ. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడానికి ఒప్పుకున్నారు. ఈ నెల చివరిలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జూపల్లి కృష్ణారావుని జాయిన్ చేసుకుంటారంట కదా కాంగ్రెస్ వాళ్ళు. అవును మామా, జూపల్లి కోసం మళ్ళీ మహబూబ్ నగర్ లో కూడా పెద్ద సభ పెడతారంట. పాపం అన్ని బాగుంటే ఆ సభలు పువ్వు పార్టీ వాళ్ళు పెట్టేవాళ్ళు. అవును, ఇప్పుడు ఈటెల అమిత్ షా కి ఎలా మొహం చూపించగలుగుతాడు పాపం? అసలు బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో కదా, ఇప్పటికే ఈటెల అంటే పడట్లేదని బయట టాకు. చేరికల కమిటీ చైర్మన్ అయి ఉండి ఏం చేసావు అని బండి అంటే ఏం చేస్తాడో ఈటెల? ఇంకేం చేస్తాడు, రివర్స్ కౌన్సిలింగ్ చేసిన వారితోనే రై అంటూ గాంధీ భవన్ కెళ్తాడు. అంటే ఈటెల బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేరుతాడా దాసు? ఆత్మాభిమానం కోసం బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన అతను బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళలేడా? ఇది పాయింటే. మరి అప్పుడు బండి సంజయ్ ఎలా ఫీల్ అవుతాడంటావు చూడు. ఇలా ఏమి డాన్స్ చేయలే. కానీ దాసు, ఇప్పటికే కాంగ్రెస్ లో సీట్ల గురించి పదవుల గురించి వాళ్ళలో వాళ్ళకే చాలా గొడవలు అవుతుంటాయి కదా, మరి ఇప్పుడు ఇలా బయట పార్టీల నుండి చేర్చుకుంటే గొడవలు ఇంకా ఎక్కువ అవ్వవంటావా దాసు? ఖచ్చితంగా ఇంకా ఎక్కువే అవుతాయి. మరి ఎందుకు ఇంత పట్టుబట్టి మరీ ఇన్ని ప్లాన్లు వేసి జూపల్లిని పొంగులేటిని కాంగ్రెస్ లోకి లాక్కున్నారు? రాజకీయాల్లో మనం ఎంత బలంగా ఉన్నామని కాదు, అవతల వాళ్ళని ఎంత బలహీనం చేసామన్నదే ముఖ్యం. పాపం అలా బలహీనం చేసే టాలెంట్ ఈటలకు లేకనే కదా ఇలా డీల పడిపోయాడు. డీలా పడిపోకు రాజేంద్ర అన్న, పొంగులేటి జూపల్లి కాకపోతే రేపు ఇంకొకరు వస్తారులే. అంతే రాజేంద్ర అన్న అంతే.